ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీవు సంతోషమును నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పారు. అక్కడ యాజక ధర్మము తన యొక్క క్రమము చొప్పున దేవుని ఎదుట అక్కడ దేవుని బలిపీఠము ఎదుట తన యొక్క యాజక ధర్మము జరిగించుట ఉండగా ప్రజలందరూ కూడా బయట ఉన్నారు. జకరయ్య చాలా భక్తి కలిగిన వాడు, వృద్ధాప్యము కలిగిన వాడు. అతని భార్య ఎలిజబెత్తి హారోను కుమార్తెలలో ఒకటి. ఆమె ఆరోనుకు కుమార్తెలలో ఒకటిగా ఉన్నది. వృద్ధాప్యము వచ్చిన వారికి గర్భము దేవుడు మరి బిడ్డలను ఇవ్వకపోయినా విశ్వాసములో ఏమాత్రం కూడా వారు లోపము లేని వారిగానే ఉన్నారు. ఈ లోకము వారిని ఎన్ని నిందలు అవమానాలు పరిచినా నిజముగా దేవుని సేవకులైన వీళ్ళు వీరికి బిడ్డలు లేరు అని ఈ లోకం ఎన్ని నిందలను వారి మీద మోపినా ఏ మాత్రము కూడా విశ్వాసములో లోపము లేని వారిగానే వారికి అప్పగించిన బాధ్యతలను భార్య కానీ భర్త కానీ ఆ విషయంలో దేవుని పరిచర్యలో యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నారు. అలాంటి ఒక నీతి కలిగిన కుటుంబాన్ని దేవుని రాకడలో ప్రభు ఈ లోకానికి రానయ్యున్న ఆ శుభవర్తమానం తెలియచేయటానికి ఎవరిని ఎన్నుకోవాలని చూసినప్పుడు నీతిమంతుడైన జకరయ్య కుటుంబం ఆ దూత ఆ యొక్క వృద్ధాప్యములో ఉన్న వారికి ఒక కుమారుడిగా జన్మించే అర్హత కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అతని పేరే యోహాను. అతను ఎందుకంటే ప్రభు మార్గములను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, సరళము చేస్తాడంట. ప్రభు యొక్క త్రోవలను సరళము చేస్తాడు. దేవుని తట్టు ప్రజలందరూ కూడా మరలా తిరిగిపోయిన వారు ఈ లోకంలో తమ ఇష్టానుసారముగా తిరుగులాడుతూ దేవుని ప్రజలుగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు తమ ఇష్టానుసారముగా ఎవరికి త్రోసిన మార్గంలో వారు తిరుగుతున్నారు. కనుక అలాంటి సమయంలో ప్రభు దూతగా తప్పిపోయిన వారందరినీ కూడా దేవుని తట్టు తిప్పేవానిగా అక్కడ ఏముంది చెప్పండి, 17వ వాక్యంలో, మరియు అతడు తండ్రుల యొక్క హృదయములను పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆతుర్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడాయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడిగా ఆయన ఈ లోకములోనికి ఒక కుమారుణ్ణి నీకు అనుగ్రహిస్తున్నానని జకరయ్య దేవుని యొక్క బలిపీఠం యొద్ద ధూపము వేయిస్తుండగా ఆయన కుడివైపున దేవుని దూత నిలబడి, ఇదిగో జకరయ్య, నీ ప్రార్థనలు నీ యొక్క ఎలిసిబెత్తి ప్రార్థనలు దేవుని సముఖమునకు చేరి ఉన్నాయి. కనుక మీ యొక్క విశ్వాసము దేవుడు విని ఉన్నాడు. మీ నీతి దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక దేవుడే ఒక దూతను నీ యొక్క గర్భములో పంపిస్తున్నాడు. అతడు ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పుతాడు. ఈ ప్రజలందరూ కూడా ఈ లోకంలో దేవుని మార్గాలు తప్పి తిరిగి వారి అందరినీ కూడా దేవుని మార్గంలోనికి నడిపిస్తాడు. తండ్రుల హృదయములను పిల్లల తట్టు, పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పే శక్తివంతుడు పరిశుద్ధాత్మ ఏలియా యొక్క ఆత్మను కలిగినవాడు. ఇదిగో నీకు కుమారుడుగా పుట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ వార్త విని ప్రజలందరూ కూడా సంతోషించెదరు. చెప్పండి అన్నమాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పాను. జకరయ్య ఇది నాకు ఎలాగూ
జకరయ్యా ఇది నాకు ఎలాగో తెలియను తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదై ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమున నిలిచిన గాబ్రియేలును నీతో మాట్లాడుచున్న ఈ శుభవర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని మరియు నా మాటలను వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు కూడా నీవు మాట్లాడక మౌనివయ్యు ఉందువని అతనితో చెప్పాను ఈ మాటలు జకరయ్య నమ్మలేదు మేము వృద్ధాప్యంలో ఉన్నాం నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలుగా ఉన్నది ఇది మాకు ఎలా జరుగును అని దేవునితో అంటున్నాడు దేవుని వర్తమానం నేను గాబ్రియేలును దేవుని సముఖమందు నిలబడే దూతను నా మాట నీవు నమ్మవా అని చెబితే అక్కడ జకరయ్య అయ్యా తప్పైపోయిందయ్యా నన్ను క్షమించండి నేను నమ్ముతున్నానని అనలేదు కానీ అక్కడ అపనమ్మకమే చూపించాడు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుడు సన్నిధికి వెళుతున్నారు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు దేవుని వాక్యాన్ని అంటున్నారు కానీ దేవుణ్ణి నమ్మేవారిగా ఉండలేదు కనుకనే యేసు ప్రభువు అన్నాడు నమ్ముట నీ వలనైతే సమస్తము నేను నీ పక్షాన కార్యం చేస్తాను కనుక దేవుని ప్రజలు ఆయన ఆశ్చర్య కార్యాలను చూసిన వారు ఆయన చేసిన మేళ్లను ఎరిగిన వారు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరు యాజకులు అలాగే ఉన్నారు ఆనాడు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు కానీ దేవుడు సంకల్పం అంతా ఆయన నెరవేర్చకుండా నీవు నమ్మినా నమ్మకపోయినా ఆయన చేసిన వాగ్దానం నీ ఎడల నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీవు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదిగో నీవు నమ్మలేదు కనుక నీవు కొంతకాలము వరకు నీవు మౌనమైపోతావు అన్నప్పుడు ఆ జకరయ్య నోరు మూయబడినది కింద చదవండి ప్రజలు జకరయ్య కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఇంకా ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయెను ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించి అప్పుడు అతడు వారికి సైకలు చేయుచు మోగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్తు గర్భవతి అయి మనుషులలో నాకు ఉండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసినని అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండా ఆమె దాగి ఉన్నది అక్కడ ఏం జరిగింది చెప్పండి దేవుడు ఆయన ఆ సేవ చేసే సమయము అయిపోయినప్పుడు ఆయన ఈ దేవుడు మాట్లాడాడు ప్రజలందరూ కూడా బయట ఉన్నారు జకరయ్య ఎందుకని లేట్ అయ్యాడు ఆనాడు యాజకుడు లోపలికి వెళితే ఏదైనా తప్పిదమ్ము జరిగితే ఆ యాజకులు నడుముకు తాడు కట్టేవారు ఎందుకంటే మరి దానికి ఎంత సమయం అని ఉంటుంది ఆ సమయ ప్రకారముగా ఆ లోపల యాజక ధర్మము పరిశుద్ధంగా జరిగిందా జరుగుతుంది లేకపోతే ఏం చేస్తారు చెప్పండి ఇక చనిపోయిన వ్యక్తిని నడుముకు తాడు కట్టి ఉంచుతారు దేవాలయంలో ఆ సమయము దాటినప్పుడు ఇక తాడు పట్టుకుని లాగినప్పుడు బయటికి ఆ చనిపోయిన వ్యక్తిని బయటికి తీసుకొస్తారు అలాగునే
మరి యాజక ధర్మము ధరించుటకు జకరయ్య లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆలోచనలతో కొంత సమయము ఆ లేట్ అయినందుకు ప్రజలందరూ కూడా కంగారు పడ్డారు ఏమిటి ఏం జరిగింది కనుక ఇంత సమయం లోపల ఏం చేస్తున్నాడని కంగారు పడ్డారు కానీ బయటికి రాగానే సంతోషించారు కానీ అతను మాట్లాడటమో లేదు మోగవాడై వేడు తక్షణమే దేవుని మాటను నమ్మలేదు దేవునికి యాజకుడిగా ధూపం వేస్తున్నాడు దేవుని పరిచర్య చేస్తున్నాడు వృద్ధాప్యము వచ్చినా సరే విశ్వాసములో ఏమాత్రం కూడా అతనిలో ఏమీ కల్మషం లేదు కానీ దేవుడే అంగీకరించాడు ఆయన చేసిన సేవలు అంగీకరించాడు కనుక నీతిమంతుడని దేవుడే తీర్పు ఇచ్చాడు కానీ దేవుని మాట దేవుని యొక్క ఆశీర్వాదం దగ్గరికి వచ్చినప్పుడు జకరయ్య నమ్మలేకపోయాడు కనుకనే దేవుడు అన్నాడు అక్కడ కొంతకాలము నీవు నమ్మలేదు కనుక మోగవాడిగా ఉంటావు దేవునికి స్తోత్రము హల్లెలూయ నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే కానీ నమ్మలేదు కనుక కుమారుడు పుట్టేంత వరకు కూడా అతను మోగవాడిగానే ఉండిపోయాడు కుమారుడు పుట్టాడు ఆ తర్వాత అతను దేవాలయములోనికి వెళ్ళినప్పుడు పేరు పెట్టాలి అనుకున్నప్పుడు చూడండి అక్కడ 60వ వాక్యం చూడండి 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరయ్యను పేరు వారికి పెట్టబోవుచుండగా తల్లి అలాగు వద్దు వానికి యోహానును పేరు పెట్టవలెనని చెప్పెను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడు లేడని ఆమెతో చెప్పి వారికి ఏ పేరు పెట్టగోరు సున్నావని తండ్రిని సైగలు చేసి అడిగిరి అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాశెను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడెను నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగెను దేవునికి స్తోత్రము హల్లెలూయ అతనికి 8వ దినమున సున్నతి చేయటానికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవాలయములో సున్నతి చేసే సమయము దేవాలయంలోనికి బిడ్డ పుట్టినప్పుడు తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బిడ్డకు సున్నతి చేయాలని తలంచినప్పుడు అప్పుడే పేరు పెడతారు కనుక యాజకులు ఏ పేరు పెట్టాలని ఆలోచించుకొని ఉండగా అక్కడ జకరయ్య వారసత్వంలోనే ఆ పేరుకు సంబంధించినట్టుగానే బిడ్డలకు పేరు పెడతారు కనుక అలాంటి పేరు పెట్టాలని వారు ప్రయత్నిస్తూ ఉండగా తల్లి అందే ఆ పేరు పెట్టమాకండి అని అన్నప్పుడు కనుక ఏ పేరు పెట్టాలి అన్నప్పుడు యోహాను అను పేరు పెట్టమంటే ఆ పేరు కలిగిన వారిని ఇంటిలో వారసులు లేరు కనుక ఎలా పెట్టతాం కనుక నీ పేరు నీ ఇంటి వారసులు ఏ రీతిగా ఉన్నారో హేరోదు అంటే వారి కుటుంబం అంతా హేరోదులుగానే పిలువబడతారు అలాగే ఆనాటి కాలంలో ఆ పేర్లు కలవాలి అలాంటి పేరే పెట్టాలి కానీ వేరే పేరు పెట్టడానికి వీల్లేదు అని అక్కడ ఉన్న యాజకులు పెద్దవారు అన్నప్పుడు అక్కడ తండ్రిని అడుగుదామని చెప్పి తల్లి ఉద్దేశం చెప్పింది తండ్రిని అడుగుదామని చెప్పి అతని యొద్దకు వచ్చినప్పుడు ఒక రాత పలక నా దగ్గరకు తీసుకొని రండి దేవునికి స్తోత్రము హల్లెలూయ చెప్పినప్పుడు దేవుని వాగ్దానము అతను జ్ఞాపకం చేసుకుని ఆ పలక మీద ఆ పేరు రాయగానే అతనిలో ఏం జరిగింది చెప్పండి నోరు తెరవబడిందంట నాలిక సడలి మాట్లాడసాగాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయ ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు నిజముగా ఈ కుమారుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము దేవుని దూత దేవుడు పంపించాడు
అలాగే దేవుడు ఈ కుమారుడు ఈ కుటుంబం ద్వారా మహిమ పొందుతున్నాడు. తల్లిదండ్రులు ఎంతో ఆశీర్వదించారు, తల్లిదండ్రులు అందరూ ఆశీర్వదించారు. దేవుడు స్తుతింపబడును గాక, దేవుని మహిమ పరిచారు. ఆ కుమారుడు పుట్టినందున ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి వాగ్దానాన్ని దేవుడు జకరయ్య కుటుంబములో, అతను నమ్మకపోయినా అతను చేసిన వాగ్దానాన్ని అక్కడ నెరవేర్చాడు. యెషయా గ్రంథం చూడండి, 40వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం, లాస్ట్ వచనాలతో ముగిద్దాం. ఆలకించుడి, ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయండి. ప్రతి లోయ ఎత్తు చెయ్యవలెను, ప్రతి పర్వతము కొండను అణసవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమానముగా ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడుచున్నెను. ఒక్కడను తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించండి, ప్రకటింపమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేను ఏమి ప్రకటించునని మరి ఒకడు అడుగుస్తున్నాడు. సర్వ శరీరులు దేవుడు అక్కడ గడ్డిలాగా ఉన్నారు. దేవుడు సముఖములో ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, ఎడారిలో అరణ్యములో యెహోవా మార్గము మీరు సరళము చేయండి. ఎడారిగా మారిన ఈ లోకం, అరణ్యముగా మారిపోయిన ఈ లోకం, ఎడారిలో దేవుడు అంటున్నాడు, దేవుని రాజ్య మార్గములను మీరు సరళము చేయండి. ప్రతి పర్వతమును కొండను అణచవలెను. ప్రతి వారు కూడా తగ్గించబడాలి. అక్కడ గొప్పవారు లేదు, పేదవారు లేదు, అక్కడ దుష్టుడు లేదు, మంచివాడు లేదు, అందరూ సరిసమానమే. ప్రభు మార్గాన్ని సరళం చేయండి. ఈ లోకమంతా అరణ్యముగా ఉన్నది, ఎడారిగా ఉన్నది, దేవుని మార్గము సరళము చేయండి. ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఇదిగో చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి వారికి కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి, నరికి అగ్నిలో వేస్తాడు అని ప్రకటన ఆయనకు ప్రకటింపమని దేవుడే సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని దూతగా ఆయన వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి నేను సాక్ష్యము చెప్పుతున్నాను అని సాక్ష్యం ఉన్నది. యేసు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వస్తున్నారు, నేను మాత్రం వెలుగును కాను. ఆ వెలుగును గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన మార్గాలను సరళము చేయండి. ఇదిగో ప్రతి లోయ ఎత్తు చెయ్యవలెను, ప్రతి గుట్టయు ప్రతి పర్వతము ప్రతి కొండ కూడా అణచబడవలెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ప్రతి వారు తగ్గించబడాలి. ప్రభు సన్నిధిలో ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన మిమ్మలను క్షమించే దేవుడు కనుక ఆయన యందు మీరు సరళముగా దేవుని సన్నిధిలో మిమ్మలను మీరు తగ్గించుకొనని. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. ఈ లోకాన్ని పరిపాలన చేసే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన దూతగా ఆయన ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మరి యాజక ధర్మము చేసిన దేవుని వాగ్దానాలు నమ్మని వారు ఉన్నారు. అలాగే విశ్వాసముతో అనేక సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళినా దేవుని మాటను వినని వారు ఉన్నారు. కనుక అట్టి వారిని మనోనేత్రాలు తెరుస్తానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక విననల్లని ప్రజలను, దివారాత్రము నా చేతులు సాపిన ప్రజలను తిరిగి మరలా ఆయన సముఖములో నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి
వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని మాటకు మనం లోబడినప్పుడు ఆయన రక్షణను చూస్తాం. ఆయన మాట వినప్పుడు తీర్పుని మనము ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయములో మరి దేవుడు మన ఎంతగానో ప్రేమించి ప్రతివారు కూడా ఈ రోజు మీకు సమాధానం లేని వారలారా నా యద్దకు రండి, నేను సమాధానం మీకు ఇవ్వడానికి లోకానికి వచ్చి ఉన్నానని ప్రభు తన్ను తానే తగిన సమయంలో కన్యక గర్భవతి కుమారుణ్ణి కని ఈ లోకానికి పాపభారాలు మోయట కొరకు ఈ లోకాన్ని రక్షించడానికి యూదుల రాజుగా ప్రజలందరిని పరిపాలించే ఏకైక రాజుగా నీతి న్యాయములను పరిపాలించే రాజుగా ఈ లోకానికి ప్రభు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన సముఖములో ప్రతివారు తగ్గాలి, ప్రతివారు అనసబడాలి, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. గరుకైన వారు అంటే గరుకు అనగా మరి దేవుని సన్నిధిలో గర్విష్ఠులే కావచ్చు, అలాగే దేవునికి లోబడని వారు కావచ్చు. అటు వారందరూ దేవుని సముఖములో సమానులుగా చేయబడాలి. వారి గర్వమును వారిలో ఉన్న ఆ దేవుని మీద దేవుని సన్నిముఖములో తిరుగుబాటుగారు వారిగా ఉన్న వారందరూ కూడా ఆయన సముఖములో తగ్గించబడాలి అని ఆ దూత ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అరణ్యములో కేక వేయమని దేవుడే నాకు చెలవిచ్చున్నాడని ఆ యోహాను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగా. వందనాలు నాన్నగారికి, వందనాలు అయ్యగారికి, వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగొస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు. చేస్తుంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు ఆంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగొస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లేని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి. కట్టించి ఒక నెల బాగున్నాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడించి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు, అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడ తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు. కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాం, అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా, మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. మళ్ళీ తగ్గల, కడుపులు నొప్పి ఈ రోజునాలు కడుపులు నొప్పి. కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో, ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. పిల్లల డాక్టర్ గారు
చూశారు ఈ రోజునాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు నాలుగు రోజులు చూశాక అది తగ్గలేదు మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి ఇదేదో మాకు అనుమానంగా ఉంది ఎక్కడ ఉంటుందో మద్రాసులో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు మీరు వెళ్ళాలని అన్నారు అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి అరణి హాస్పిటల్లో అయ్యాల కాదయ్యా రేపు చేస్తామన్నారు పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది అయితే ప్రభువా చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం స్టాండింగ్లు తీపించటం స్టాండింగ్లో పెద్ద పేకి చిన్న చిన్న కురుపులు వచ్చినాయని వచ్చిందండి హరణి హాస్పిటల్లో అంటే పొద్దునపూట 9 ఇంటికో 8 ఇంటికో ఇరోషనాలకు ఇచ్చారు సాయంత్రం 4-5 ఇంటికి మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాం చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేకి అయితే అమ్మగారితో చెప్పాం ప్రార్థన చేపించాం మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి అయ్యా ఇంత నమ్ముకోయా దేవుని నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రంగా తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు అయినా ఇది దేవుడి గొప్పతనం దేవుడు చేసిన గొప్ప ఇది మా వాళ్ళగా ఎవరు కాదు అమ్మగారు అయ్యగారు బలం ఈ మందిరం యొక్క బలం ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోళ్ళు కేసులు పెట్టిందండి మా మీద ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి అన్ని కొట్టేశాడు దేవుడికి స్తోత్రం ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను